TV27 News జనహిత మే మా అభిమతం హలో వీక్షక మహాదేవులారా ఇప్పటివరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ నొక్కుతారుగా నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు TV27 న్యూస్ హస్తినలో మోడీ వ్యవసాయ నల్ల చట్టాల రద్దుకు జరిగే కర్షక పేరెంట్స్ కి CITU మద్దతు ఇస్తుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్రావు తెలిపారు వెంచూరులో మండల పరిధిలోని మర్లపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి శ్రామిక మహిళా నేత రమ్య CITU మండల కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్ ఆటో వర్కర్స్ మండల యూనియన్ అధ్యక్షులు డంకర శ్రీను హమాలీ ఉద్యోగ సంఘాల నేత కుంచెర్ల సుందరరావు పెట్రోల్ బంకు వర్కర్ల నాయకులు దొడ్డి సత్యనారాయణ బిల్లింగ్ వర్కర్స్ నేత కుండ్రు శ్రీను సంజీవరావు శ్రీను శివ కాళేశ భాష కోటయ్య తదితరులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎలా ప్రతిఘటించాలనే విషయాన్ని కూలంకుషంగా మనందరం ముందు చెప్పినటువంటి వారికి CITU వేమసూరు మండల కమిటీ వైపు నుంచి ఎప్పుడో నమస్కారాలు తెలియజేస్తూ CITU రాష్ట్ర కమిటీ సభ్యులు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. వేదిక పైన ఉన్న అధ్యక్షులు చంద్రశేఖర్ గారు, CITU రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు, జిల్లా అధ్యక్షులు విష్ణు గారు, జిల్లా నాయకులు విఠల్ గారు, అట్లాగే రమ్య గారు, ఇంకా ఇతర నాయకులందరికీ CITU ఖమ్మం జిల్లా కమిటీ నుంచి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జాత ప్రధాన ఉద్దేశం CITU రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు వివరించారు. జాత మీ ముందుకు వచ్చింది మర్లపాడు. ముఖ్యంగా ఈ జాతాన్ని మేము నిర్వహించేటువంటి ఉద్దేశం రైతుల సమస్యల మీద, కార్మికుల సమస్యల మీద మేము ఈ జాతా కార్యక్రమం విజ్ఞప్తి చేస్తూ ఉన్న సోదరులారా, ఢిల్లీలో రైతాంగ పోరాటం జరుగుతూ ఉంది. ఆ పోరాటానికి మద్దతుగా మనమంతా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటా డిమాండ్లు, దానివల్ల నష్టం ఏంటి, ఎవరు లాభం పడతారు, మనం ఆలోచించాలి, మనం పరిశీలించాలి. ఆ విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తీసుకొచ్చినటువంటి మూడు రైతు చట్టాల్లో ఒకటి కాంట్రాక్ట్ వ్యవసాయ పద్ధతి. ఆ కాంట్రాక్ట్ వ్యవసాయ పద్ధతి కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ కాంట్రాక్ట్ వ్యవసాయ పద్ధతి అమల్లోకి వస్తే ఈ మర్లపాడు ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి కానీ వేమసూరు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం కానీ ఆ రైతులు తమ పొలాల్లో తాము వ్యవసాయం చేయించుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకు అవకాశం ఉండదు, మనం చేసేటువంటి మనం చేసుకునేటువంటి వ్యవసాయం చేసుకునేటువంటి భూములనట కొన్ని కంపెనీలకు లీజుకి ఇవ్వాలట. టాటాలకు బిర్లాకు మబత్లాలకి అనిల్ అంబానికి ముఖేష్ అంబానికి ఆదానికి ఈరోజు హెరిటేజ్ లాంటి కంపెనీ వాళ్ళకి రైతుల భూములని లీజుకి ఇవ్వాలట. భూమికిచ్చిన భూములు లీజుకిచ్చిన తర్వాత వ్యవసాయం చేసే రైతులు తన భూమిని కంపెనీకి లీజుకిచ్చిన తర్వాత రైతు ఏం చేయాలి, రైతు ఏం చేయాలంటే ఆ కంపెనీ దగ్గర తన సొంత పొలంలో తానే కూలిగా ఉండి పనిచేయాలని చెప్పి చట్టం తీసుకొచ్చినట్టు పరిస్థితుంది. ఇది అన్యాయం, ఈ దుర్మార్గం. రైతు ఈరోజు ఎకరం ఉన్నా, అరెకరం ఉన్నా, 5 ఎకరాలున్నా, 10 ఎకరాలున్నా తాను వ్యవసాయం చేసుకుంటున్నాడు. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆ వ్యవసాయంతోనే ఆ పొలంతోనే తనకు ఉన్నటువంటి మరి బతుకంతా కూడా దానికి మరి తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని విడదీయాలన్నటువంటి అనుబంధం ఉంది. ఆ రైతుని ఈరోజు వ్యవసాయం చేయకుండా కంపెనీలకు ఇవ్వని చెప్పి చెప్పడం అంటే ఇంతకంటే దుర్మార్గం అనేటువంటి లేదు. రైతుని బతకలేదు ఈ మరణపాడు.